ప్రభు స్తోత్రాలు. మరొక దినాన ప్రభు మనను ప్రేమించి మన ఆయుష్ను పొడిగించి మరొకసారి ఈ రీతిగా సంగముగా ఈ గృహములో నూతన గృహములో మనం చేరరావడానికి ప్రభు చూపినటువంటి మహాకృపను బట్టి ప్రభుకు మనం ఎంతో వందనస్థులమై ఉంటున్నాం. ఈ సమయంలో ఈ గృహ ప్రతిష్ఠత సందర్భముగా మరి దేవుని వాక్యము లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనము మరి గృహాన్ని ప్రతిష్ఠిస్తాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనము కలిసి చదువుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, ఇందాక మనము మరి అన్నగారు చూపించినటువంటి భాగాన్ని కూడా మనం చదువుకుందాం. తిమోతి 1 4వ అధ్యాయం 5వ వచనం, పేజీ నెంబర్ 191, 4వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా కలిసి చదువుకుందాం. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. కనుక మనము మరి ఏ గృహాన్ని మనం నిర్మించుకున్నా లేక ఏ వస్తువు మనము కొనుక్కున్నా ఆ నూతనమైనటువంటి వస్తువు పవిత్రపరచబడాలంటే దేవుని వాక్యములు ఇక్కడ రాయబడింది, వాక్యము వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుతుంది. అంటే ఇప్పుడు ఈ గృహాన్ని మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు మనకు సెలవిచ్చినట్లుగా వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా ఈ గృహాన్ని మనం ప్రతిష్ఠించబోతున్నాం. లోకస్తులైతే అనేక రకాలైనటువంటి ఆచారాలు అలవాట్లు అవన్నీ కూడా చేస్తారు. మనకైతే దేవుని వాక్యము ప్రార్థన మన గృహాలను ప్రతిష్ఠించుతుంది. అందుకని ఇక్కడ మనము మార్కు సువార్త మరి 2వ అధ్యాయము 1వ వచనాలు మనం చదువుకున్నటువంటి భాగములో కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. అంటే మరలా అంటే ప్రభు అంతకు ముందు కూడా కపెర్నహూముకి వచ్చాడు, తిరిగి మరలా ఆయన కపెర్నహూములోనికి వచ్చాడు. 2వ వచనంలో ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. దేవుని వాక్యంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంట ఉన్నాడని జనులు విన్నప్పుడు జనులందరూ కూడా ఏం చేశారంట, ఆ ఇంటికి కూడి వచ్చారంట. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు ఆ ఇంట్లో ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలా చెప్పాలి? ఏం చేస్తే ఆయన ఇంట్లో ఉంటాడు? ఆయనను ఆహ్వానించాలి. 2వదిగా ఆయనకు స్థలం ఇవ్వాలి. ఎవరికి స్థలం ఇవ్వాలా? దేవునికి స్థలం ఇవ్వాలా. యేసు ప్రభు వారికి స్థలం ఇస్తే ఆయన లోపలికి వస్తాడు, స్థలం ఇవ్వకపోతే ఆయన లోపలికి రాడు. అందుకనే హృదయం అనేటువంటి తలుపు వద్ద నుండి ఆయన ఏం చేస్తున్నాడంట, తడుస్తున్నాడు. నీ హృదయం అనేటువంటి ద్వారాన్ని తెరిస్తే ఆయన లోపలికి ప్రవేశిస్తాడు. అట్లానే ఈ గృహానికి యేసుక్రీస్తు ప్రభువారు లోపలికి రావాలంటే ఆయనను ఆహ్వానించాలి, 2వదిగా ఆయనకు స్థలమివ్వాలి. అందుకని అక్కడ ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ ఇంటిన ఉన్నాడో అది జనులు విన్నారంట. జనులు విన్నప్పుడు ఏం చేశారంట, అనేకులు కూడి వచ్చారు. వినాలి మీరు అనా, ఏమి కాదు, కాసేపు తాకపోతే నష్టమే లేదు, కూర్చోండి. మీరు ఈ ఇంటోళ్ళు ఉండాలి మీరు ముఖ్యంగా. కనుక దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసినప్పుడు వినవచ్చినప్పుడు అంటే మొట్టమొదటిగా వినాలి. దేవుని వాక్యం శ్రద్ధగా వింటేనే మనకు అర్థమవుద్ది. వినకపోతే కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇక్కడ ఉంటాము కానీ మన మైండ్ అంతా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. దాని ద్వారా దేవుని వాక్యం మనకు అంతుపట్టదు. కనుక ఏమి వింటున్నామో మనకు తోచదు. అందుకనే దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట
ఎవరింటారంట? చెవి గలవాడు వింటాడు. కనుక చెవులుంటే మనం ఏం చేస్తాం? వింటాం. అందుకే ఒక అడవిలో అంట, ఒక అడవిలో ఒక జింక ఉందంట. ఆ జింకకి ఒక జింక పిల్ల ఉంది. ఆ జింక పిల్ల అడవిలో నివసిస్తూ ఉన్నాయి. అదే అడవిలో ఒక సింహము, సింహానికి ఒక పిల్ల కూడా ఉంది. చెప్పండి ఏమున్నాయంట? అదే అడవిలో సింహం ఉంది, సింహానికి ఒక పిల్ల ఉంది, జింక ఉంది, జింకకి ఒక పిల్ల ఉంది. సరే, ఈ జింక తన కుమార్తెతో చెప్పిందంట, అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళి ఆహారం తిని నీకు కూడా ఆహారం తీసుకొని వస్తాను, కనుక దయచేసి ఇదిగో ఇక్కడ గీటు గీస్తున్నా, ఈ గీటు దాటి బయటికి వెళ్ళొద్దు, నువ్వు ఎంతసేపటికి గీటు లోపల ఆడుకో, బయటికి మాత్రం పోవద్దు పొరపాటున అని చెప్పని ఆ జింక తన కుమార్తెకు బోధించింది. చెప్పి బయటికి వెళ్ళిపోయింది. అది ఆహారం సిద్ధపరుస్తూ ఆహారం తిని తన కుమార్తెకు కూడా ఆహారం తీసుకురావడానికి వెళ్ళింది. అదే అడవిలో ఉన్నటువంటి సింహం కూడా మరి ఆహారం వేటాడడానికి అది కూడా అడవిలో తిరుగుతూ ఉంది. ఈ తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు ఈ జింక పిల్ల ఏం చేసిందంటే, తల్లి మాట పెడసివుని పెట్టి గీటు దాటి బయటకు వచ్చి ఆడుకుంటుందంట. ఎప్పుడైతే బయటకు వచ్చి ఆడుకుంటుందో, ఇప్పుడు ఆ అడవిలో తిరుగుతున్నటువంటి సింహం చూసింది. చూసి ఏం చేసిందంటే, ఆ జింక పిల్లను గొంతు గొరికేసింది. అక్కడే పడిపోయింది ఆ బిడ్డ, చనిపోయింది. ఇప్పుడు తన బిడ్డకు కూడా వేట నేర్పడానికి తన సింహము తన పిల్లను తీసుకొని రావడానికి వెళ్ళిందంట సింహం. ఈ లోపల అలాంత దూరంలో ఉన్నటువంటి పొదలో ఉన్నటువంటి నక్క, నక్క అంటే మనకు తెలుసు కదా సాతానుడికి గుర్తు, జిత్తులు మారి నక్క అనమాట. ఈ నక్క ఏం చేసిందంటే, అది ఈ సంగతి అంతా, ఏది సింహం వచ్చి ఆ బిడ్డను మెడకాయ గురికేయటం, ఇదంతా కూడా కల్లారా చూసింది. ఈ ఎప్పుడైతే సింహం మాట వెళ్ళిందో, ఈ నక్క వచ్చేసి ఏం చేసిందంటే, రెండు చెవులు తినేసి కాముగా ఏం తెలియనట్టు మూతి తుడుచుకొని పోయి పొదలో కూర్చుంది, ఏమి తెలియనట్లుగా కూర్చున్న తర్వాత. ఇప్పుడు సింహం వచ్చింది తన బిడ్డను తీసుకొని, తన బిడ్డను తీసుకొని వచ్చేటప్పటికి ఇప్పుడు ఏం కనపట్టలేదు దానికి, చెవులు కనపట్టలా. చెవులు కనపడకపోయేటప్పటికి, అరే ఏంటి ఇందాక కొంచెం జరుగుమను, కనుక చెవులు కనపట్టలా. చెవులు కనపడకపోయేటప్పటికి, అరే ఇందాక నేను వెళ్ళేటప్పుడు చెవులు ఉన్నాయే, ఇప్పుడు చెవులు లేవే, ఏం జరిగింది ఏంటి అని చెప్పని అట్లా అలా అలా చూస్తున్నప్పటికీ పొదలో నక్క కనపడుతుంది. ఇప్పుడు నక్కను పిలిచింది, నక్కను పిలిస్తే నక్క వచ్చింది. నక్క వచ్చిన తర్వాత ఇప్పుడు సింహం అన్నదంట, నువ్వేమన్నా ఈ జింక పిల్ల యొక్క చెవులు ఏమైనా తిన్నావా అని అంటే, అబ్బెబ్బే నాకేం తెలుసు, అసలు నాకు తెలియనేది లేదు, నేను తినలేదు అని చెప్పని నక్క అబద్ధమాడింది. సరే, మొత్తానికి రెండింటికి వాదన జరుగుతూ ఉంది. వాదన జరుగుతూ ఉన్న సమయంలో నక్క తెలియదగలదు కదా. ఇప్పుడు నక్క ఏం చేసిందంటే, మన ఇద్దరం వాదన ఆడుకోవటం ఎందుకు, దాని తల్లి వస్తుంది కదా, దాని తల్లి వచ్చిన తర్వాత అసలు దానికి చెవులు ఉన్నాయో లేవో అడుగుదాం అని చెప్పనని ఈ నక్క అన్నదంట. నక్క అనేటప్పటికి సరే ఇదేదో బాగానే ఉందని చెప్పని, ఇప్పుడు సింహం, సింహం పిల్ల ఒక పక్కన కూర్చున్నాయి, నక్కేమో ఒక పక్కన కూర్చుంది, మధ్యలోనేమో జింక పిల్ల ఉంది. ఇప్పుడు అలా దూరంలో చూసేటప్పటికి జింక, తల్లి జింక ఏం చేస్తుందంటే, ఆహారం తిని తన బిడ్డకు ఆహారం తీసుకొని వస్తూ ఉంది. వస్తామంటే అలా దూరం వచ్చేటప్పటికి తల్లికి అర్థమైపోయింది, కథ అంతా అర్థమైపోయింది. సరే, మొత్తానికి దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు సింహం అడిగింది, ఏమని అడిగింది, నీ బిడ్డకు చెవులు ఉన్నాయా లేవా, చెవులు ఉన్నాయా లేవా అని అడిగితే ఇప్పుడు ఏం చెప్పాలా, ఉన్నాయని చెప్పాలా లేవని చెప్పాలా, చెప్పండి హక్కులారా, ఉన్నాయని చెప్పాలా లేవని చెప్పాలా? లేవని చెప్పిందంట. ఎందుకు లేవు, ఉంటే నా మాట వినేది, చెవులుంటే నేను చెప్పెళ్ళాను బయటికి రావద్దు, గీటు దాటొద్దు, ఒకవేళ గీటు దాటితే గనక ఏదో ఒకటి వచ్చి నేను తినేస్తుంది, నీ ప్రాణం పోద్ది బిడ్డ, జాగ్రత్త అని చెప్పని చెప్తా వచ్చాను. నా బిడ్డకు చెవులుంటే నా మాట వినేది, తన ప్రాణాన్ని దక్కించుకునేది, దానికి చెవులు లేవు గనక నా మాట వినలేదు, అందుకే నా బిడ్డకు చెవులు లేవని చెప్పిందంట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా అనేక సార్లు దేవుని మాటలు విన్నట్టే ఉంటాము, దేవుని మాటలను ప్రడిసివని పెడతాం. కనుక అలాగుండటం ద్వారా మనకే నష్టం, మనకే నష్టం.
అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం వినాలి. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువారు ఆ ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు, అంటే అందరూ ఎప్పుడైతే విన్నారో ఆ సంగతి, ఆ వార్త, ఆ ఇంటిలో యేసు ప్రభువాడు ఉన్నాడు అని చెప్పేటువంటి సంగతిని ఆ ప్రజలందరూ ఎప్పుడైతే విన్నారో, విన్నటువంటి ప్రజలందరూ ఏం చేశారంట, అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి ఏమి లేదంట, స్థలము లేకపోయాను. అంటే యేసు ప్రభువారు ఏ ఇంట్లో ఉంటాడో చెప్పండి, ఆ ఇంటిలో ఎవరుంటారు, ప్రజలుంటారు. ఆ ఇంటికి జనసమూహం వస్తుంది. అంతకుముందు ఉంది ఆ ఇల్లు, అయినా ఏనాడు కూడా అంత ప్రజలు రాలేదు. ఏనాడు ఆ ఇంట్లోనికి ప్రజలు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ ఇంట్లోనికి వచ్చాడో ఇప్పుడు ఆ ఇంటి నిండా కూడా జనసమూహం ఉన్నారు, అనేకులు కూడి వచ్చారంట. ఆ ఇంటిలో స్థలము లేదంట, స్థలము లేనంత ఇరుకుగా ఆ ఇల్లు జనముతో నిండిపోతా వచ్చింది. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మన అంశం ఏంటంటే యేసు ప్రభువారు ఏ ఇంటిలో ఉంటాడో ఆ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది, ఆ ఇంటిలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరుగుతాయి. యేసుప్రభువారు ఉన్న ఇంటిలో ఐదు సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఐదు సంగతులు యేసుప్రభువారు మన ఇంటిలో ఉండడం ద్వారా మనకు వచ్చేటువంటి మేలు, మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటనేది ఒక ఐదు సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి సంగతి, ఇప్పుడు యేసుప్రభువారు ఉన్న ఇంటిలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన వారికి వాక్యము బోధించుచుండగా, మొట్టమొదటిగా యేసుప్రభువారు ఉన్న ఇంటిలో నుంచి ఏమొస్తుందంట, దేవుని వాక్యము వినబడతా ఉంది, దేవుని యొక్క వాక్యం అందించబడతా ఉంది. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ ఇంటిలో యేసయ్య ఉంటాడో ఆ ఇంటిలో నుంచి దేవుని వాక్యం వినబడాలి. ఈనాడు ఏమి వినబడుతున్నాయి మన ఇళ్ళలో నుంచి, ఈనాడు టీవీలు, ప్రతి ఇంటిలో టీవీలు పెట్టుకుంటున్నారు దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నారు. మన ఇళ్ళలో ఏముంటున్నాయి, లోకస్తుల ఇళ్ళలో ఉన్నట్లుగా మన ఇంట్లో టీవీ ఉంటుంది. పోనీ ఏమైనా కేబుల్ పెట్టకుండా ఉంటున్నారా అంటే సిటీ కేబుల్ కంపల్సరీ ఉండాల్సిందే. కనుక అలాంటప్పుడు ఏమింటారు ప్రజలు? రెండోది, మన ఇంట్లో నుంచి అనేకులు ఏమి వినగలుగుతున్నారు, దేవుని మాటలు వినగలుగుతున్నారా, దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారా? కనుక ఇక్కడైతే ఈ ఇంటిలో యేసు ప్రభువారు ఆ ఇంటిలో ఉండడం ద్వారా వారు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వచ్చారు. కనుక దేవుని యొక్క వాక్యము ఎవరైతే వింటారో, దేవుని వాక్యం ఎక్కడైతే అందించబడుతుందో ఆ వాక్యము మానవుని ఏం చేస్తుందంట, బ్రతికిస్తుంది. మరణానికి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా, నిత్య నాశనానికి వెళ్ళిపోకుండా ఆ వాక్యము మానవుని హృదయాల్లో గుచ్చబడి అనేకులు కూడా ప్రభువైపు తిరగడానికి ఆస్కారము ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అందుకే పేతురు వాక్యము బోధిస్తూ ఉండగా ఎన్ని వేల మంది రక్షణలోకి వచ్చారంట, 5,000 మంది, 3,000 మంది పేతురు ప్రసంగిస్తూ ఉంటే ఆ వాక్యం వాళ్ళ హృదయాల్లో గుచ్చుకుపోతూ వచ్చిందంట. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము బయలువెళ్ళడంతోనే వెలుగు కలుగుతుంది. దేవుని వాక్యము బయటికి వెళుతుంటే అనేకులు నెమ్మది పొందగలుగుతారు. అందుకని దేవుని యొక్క వాక్యము మన ఇళ్లలో నుండి బయటికి వెళ్ళాలి. అనవసరమైనటువంటి సోది ముచ్చట కాదు. చూడండి, మన ఇళ్ళలో ఎవరైనా ఇద్దరు ముగ్గురు పక్క మంటే ఆడవాళ్ళు వస్తే దేవుని మాటలు చెప్పుకుంటామా, చెప్పుకోము. ఆ ముచ్చటి ఈ ముచ్చటి, వాళ్ళు వీళ్ళు, ఆ ఇరుగు పొరుగు వారు ఇట్లంటా, వాళ్ళు ఇట్లంటా అని చెప్పని లేనిపోని సోదంతా చెప్పుకుంటాము. కానీ దేవుని మాటలు ఎప్పుడైనా చెప్పుకుంటున్నామా, దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా చెప్పుకుంటున్నామా, లేకపోతే కలిసి కాసేపు ప్రార్థన చేద్దాం అని చెప్పని ఎప్పుడైనా ప్రార్థన చేసిన దాఖలాలు ఉన్నాయా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన గృహాల్లో నుండి దేవుని వాక్యం అందించబడాలా. దేవుని వాక్యం అందించబడడం ద్వారా అనేకులు మేలు పొందుతారు. చూడండి, దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, లోకాసువార్త పదవ అధ్యాయము 38వ వచనం. లోకాసువార్త 38:39 చదవండి ఎవరైనా. 38:39, అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చూసారా, మార్తా మరియల ఇంటికి ఎవరు వెళ్ళారంట, యేసు ప్రభువారు వెళ్ళాడు. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభువారు సోది ముచ్చట్లన్నీ పెట్టుకునేవాడు కాదు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చెప్పేవాడు,
దేవుని వాక్యం అందిస్తూ ఉండేవాడు. అలానే ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మార్థా మరియల ఇంటికి యేసుప్రభువారు వెళ్ళిన తర్వాత మరి ఏం చేస్తూ వచ్చాడంట చూడండి. దేవుని వాక్యం అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమెకు మరియాను సహోదరుడను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అంటే ఆయన బోధిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ బోధ వారు వింటూ వచ్చారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఆ జీవితంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన హృదయమే దేవుని ఆలయము. కనుక ఈ హృదయమైనటువంటి ఇంటిలో యేసు ఉన్నాడా, లేక ఈ నూతనముగా కట్టుకున్నటువంటి ఈ ఇంటిలో యేసు ఉండాలి, యేసుప్రభు వారు ఉండాలి. యేసుప్రభు వారు లేకపోతే నీ జీవితంలో నా జీవితంలో ఏ మేలు మనం పొందలేము. ఈ గృహంలో యేసుప్రభు వారు ఉండడం ద్వారా దేవుని వాక్యం అనేది మనము అనేకులకు అందించగలుగుతాం. యేసుప్రభు వారు ఎక్కడుంటే అక్కడ ఏమంటారు చెప్పండి, వాక్యం ఉంటుంది, వాక్యం ఉంటుంది. ఆ వాక్యము మానవుని బ్రతికిస్తుంది, మానవునికి నెమ్మదిస్తుంది, ఆ వాక్యమే అనేకులను సరిచేస్తుంది. అందుకని ఆ వాక్యం అనేది మన ఇంటిలో నుండి బయలు వెళ్ళాలి. రెండవది మనం చూసుకుంటే చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయము చదవండి 38వ వచనం, 5వ అధ్యాయము 38వ వచనం. సమాజమందరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూసి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. దేవుని వాక్యం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరి ఇల్లు ఇల్లు, ఎవరి ఇల్లు ఇల్లు? దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే చదవండి 22వ వచనం. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజమందిరపు అధికారులలో యాయూరు అని ఒకడు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె సావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయన మిగుల బతిమాలుకొనెను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యాయూరు వచ్చి తన ఇంటికి ప్రభువును ఆహ్వానిస్తుంటున్నాడు. ఎందుకు ఆహ్వానిస్తుంటున్నాడు? తన కుమార్తె సావసిద్ధముగా ఉంది, కనుక అనారోగ్య పరిస్థితిలో ఉంది, కొన్ని క్షణాల్లో చనిపోయేటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఏ డాక్టర్లు పట్టుకున్నా ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. అప్పటికే ఎక్కడెక్కడికి తిరిగి వచ్చాడో తెలియదు, కనుక అన్నీ అయిపోయి ఉండొచ్చు. కనుక చివరికి ఒకటే మార్గం, అదే యేసుప్రభు వారు ఆయన్ను దగ్గరికి వెళ్ళడమే. అందుకే యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తామన్నాడంట, నా ఇంటికి రా. ఎందుకు? నా కుమార్తె సావసిద్ధముగా ఉంది, సావసిద్ధముగా ఉంది. ఎప్పుడైతే ఆ యాయూరు తన ఇంటికి ఆహ్వానిస్తూ వచ్చాడో, ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేశాడంట, దేవుని వాక్యం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి ఎక్కడికి వచ్చాడు? ఆ సమాజ మందిరపు అధికారి యాయూరు ఇంటికి యేసుప్రభు వారు వచ్చాడు. యేసుప్రభు వారు వచ్చేటప్పటికి అక్కడ పరిస్థితి అంతా ఎలాగుంది? ఆ ఇంటి నిండా జనం ఉన్నారు, ఆ ఇంటి నుండి జనం ఉండి ఏం చేస్తూ ఉన్నారంట, గొల్లు చేస్తూ ఉన్నారు, అంటే ఏడుస్తూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు, అందరూ కన్నీటిలో దుఃఖంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే అప్పటికే ఆ బిడ్డ ఏమైపోయింది? చనిపోయింది. అప్పటికే ఆ బిడ్డ చనిపోయింది. యేసుప్రభు వారు మరి కొంత ఆలస్యం ఉండొచ్చు, ఎందుకంటే జనసమూహం ఆయన్ను ఎంబడిస్తూ ఉన్నారంట. చూడండి 24వ వచనంలో, ఆయన అతనితో కూడా వెళ్ళను, బహుజన సమూహం ఆయన ఎంబడించుచు ఆయన మీద పడుచుండిరి. అందుకని యేసుప్రభు గారు త్వరగా వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. ఆయన మీద పడిపోతూ ఉన్నారు ఎంతోమంది రోగులు, ఎంతోమంది బలహీనులు వచ్చి ఆయన మీద పడిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో మరి త్వరగా వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ లోపల ఆ బిడ్డ ఏమైపోయిందంట, చనిపోయింది. అందుకని వాళ్ళు ఏమంటున్నారు 35వ వచనంలో, ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీ యొక్క బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడుకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు యాకోబు యాకోబు సహోదరుడు యోహాను అని వారిని తప్ప మరి ఎవరిని కూడా ఆయన తన వెంబడి రానివ్వలేదంట. రానీక ఏం చేశాడంటే సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలామంది ఏడ్చుచు ప్రలాపించుతున్న చూసి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడుచున్నారు, ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనను
చెప్పాలి. ఏం చేశారంట? అపహసించారంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయిన వారిని బ్రతికించగలిగిన వాడు, ఎండిన ఎముకలలో జీవము పోయగలిగినటువంటి వాడు, ఎండిన ముద్దులో నుండి సిగురును ఆయన తీసుకురాగలిగినటువంటి శక్తిమంతుడు, ఆ శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆమె నిద్రించున్నదే కానీ చనిపోలేదని చెబితే వారందరూ ఏం చేసినారంట? అపహాసము చేస్తూ వచ్చారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే యేసు ప్రభు వారు ఏ ఇంటిలో ఉంటాడో చెప్పండి, ఆ ఇంటిలో ఏముండదు? మరణం ఉండదు. యేసు ప్రభు వారు ఉన్న ఇంటిలో మరణమునకు త్రావు లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ బిడ్డను ఏం చేసినాడు చెప్పండి? బ్రతికిస్తూ వచ్చాడు. చూడండి ఇక్కడ రాబడినటువంటి మాట 41వ వచనం, ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మన్నీతో చెప్పుతున్నా అని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. యేసు ప్రభు వారు ఇంటికి రావడం ద్వారా చెప్పండి ఏం జరిగింది? చనిపోయినటువంటి బిడ్డ బ్రతుకుతూ వచ్చింది. అంటే యేసు ప్రభు వారు ఏ ఇంటిలో ఉంటాడో ఆ ఇంటిలో జీవం ఉంటుంది, ఆ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది, ఆ ఇంటిలో మరణం ఉండదు. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేసుకుంటే చూడండి, దేవుని వాక్యం చెప్పేసి 5వ అధ్యాయము 11వ అధ్యాయము 20వ వచనం. అందుకే మార్త ఏమంటుందో చూడండి అక్కడ 11వ అధ్యాయము 20వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను, కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండెను. కనుక ఆ ఎరిగింది ఏమని ఎరిగింది చెప్పాలి? ఏమని ఎరిగింది ఆమె? నువ్వెక్కడుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. అంటే యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడ ఏముంటుందని ఎరిగింది ఆమె? జీవం ఉంటుందని ఎరిగింది. అయితే అప్పటికే లాజర్ ఏమైపోయినాడు? చనిపోయాడు. అందుకే ఏమంటుంది? 4 దినాలైంది పొడిచి ఇప్పటికే వాసన కొడుతుంది, అయినా కూడా నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు అని చెప్పని దేవుడు లాజరును బ్రతికిస్తూ వచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం ఎరగాలి. ఏమే సత్యం ఎరగాల? యేసు నా ఇంట్లో ఉంటే మరణము లేదు, ఆ ఇంటికి జీవం ఉంటుంది. ఆ సంగతి మార్త ఎరిగింది. అందుకే ఈ మాట అంటా ఉంది. ఏమని అంటా ఉందంటే, మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండా. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆధిక్యత యేసు ప్రభు వారు మన ఇంట్లో ఉండడం ద్వారా మనకు జీవం ఆశీర్వాదం. తమ్ముడు కాసేపు కూర్చోమ్మా, తర్వాత దిద్ది కానీ. కనుక దేవుని వాక్యం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మార్త ఎరుగుతూ వచ్చింది సత్యాన్ని. యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడ జీవం ఉంటుందని సంగతిని ఎరిగింది. ఈనాడు మనం ఎరుగుదమా? ఈ సత్యాన్ని, యేసు ప్రభు వారు నా ఇంట్లో ఉంటే మరణం లేదు, యేసు ప్రభు వారు నా ఇంట్లో ఉంటే జీవం ఉంటుంది అనేటువంటి ఆ సత్యాన్ని మనం ఎరిగినటువంటి వారంగా ఉండాలి. అందుకని ఆ సత్యాన్ని ఆమె ఎరిగింది. అందుకే ఆ ఊరింటికి యేసు ప్రభు వారు ఎప్పుడైతే వెళ్ళాడో మరణము జీవముగా మార్చబడతా వచ్చింది. దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 12వ అధ్యాయము 30వ వచనం. నిర్గమాకాండము 12వ అధ్యాయము చదవండి, 30వ వచనం. 12వ అధ్యాయము 30వ వచనం చదవండి, గట్టిగా చదవండి. 12వ అధ్యాయము 30వ వచనం. ఆ రాత్రి పరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో ఏం పుట్టిందంట? మహాఘోష పుడతా వచ్చింది. ఎక్కడ? ఐగుప్తు యొక్క ఇళ్లల్లో. ఎక్కడ యేసు ఉండడో అక్కడ మరణఘోష ఉంటుంది. ఎక్కడ యేసు ప్రభు వారు ఉండడో అక్కడ మరణము తాండమాడుతూ ఉంటుంది. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ప్రభు ఉంటాడో అక్కడ జీవం ఉంటుంది. అందుకనే దేవుని వాక్యంలో అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చదవండి, 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. ఆ తర్వాత దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుంటే చదవండి, 21వ వచనం నుండి, కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లాను, మీరు మీ కుటుంబములు చూపున మందల నుండి పిల్లను తీసుకుని పస్కా పశువును వధించుడి, మరియు ఇసోపు కొంచెం తీసుకుని
పాలెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి పాలెములో ఉన్నటువంటి రక్తములో దాన్ని ముంచి ద్వారబంధరపు పైకమ్మెను రెండు నిలువు కమ్మెలను పాలెములో రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయల వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంసారము చేయుసు ద్వారబంధపు పైకమ్మ మీదను రెండు నిలువు కమ్మల మీద ఉన్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపులను దాటిపోవును. చెప్పండి, ఏ ఇంటి మీద రక్తము కనబడతా ఉందో, ఏ ద్వారబంధం మీద రక్తము కనబడతా ఉందో, ఇప్పుడు ఆ ఇంటిలో ఏముంది చెప్పండి? జీవం. ఏ ఇంటిలో అయితే రక్తము కనబడలేదో, ఏ ద్వారబంధం మీద రక్తము కనబడలేదో, ఆ ఇంటిలో మరణపు ఘోష ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడ దేవుడు మన హృదయంలో లేక మన ఇంటిలో ఉంటాడో అక్కడ జీవము, ఎక్కడైతే దేవుడు ఉండడో అక్కడ మరణపు ఘోష. అందుకనే మార్త ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన తర్వాత లాజరు చనిపోయినటువంటి లాజరు బ్రతికించబడ్డాడు. అప్పటి వరకు ఆ ఇంటిలో మరణపు ఘోష ఉంది. అప్పటి వరకు వారు ఏడుస్తూ ఉన్నారు. యాయిర్ ఇంటిలో కూడా మనం చూసినప్పుడు వారు కూడా గొల్లు చేస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉంటున్నారు. కనుక అలాంటి ఇంటికి దేవుడు వెళ్ళడం ద్వారా ఆ బిడ్డ బ్రతికించబడింది. ఆ తర్వాత దేవునికి మహిమ కలుగుతూ వచ్చింది, ఆ ఇంటికి సంతోషం కలుగుతూ వచ్చింది, ఆ ఇంటికి జీవం అనుగ్రహించబడతా వచ్చింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను ఎరగవలసినటువంటి సత్యం ఏంటంటే, మొట్టమొదటిగా ఏ ఇంటిలో యేసయ్య ఉంటాడో ఆ ఇంటిలో ఏమంటారు చెప్పండి? దేవుని యొక్క వాక్యము. రెండవది ఏ ఇంటిలో యేసయ్య ఉంటాడో ఆ ఇంటికి చెప్పండి ఏముంది? జీవముంది, జీవముంది. అక్కడ మరణానికి స్థావు లేదు. మూడవది చూద్దాం చూడండి. మూడవది యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం చదవండి. 1-3 వచనాల వరకు. 1-3 వచనాల వరకు. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేచిన లాజరును బేతనియాకు పసగా పండగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియం మిక్కిలి విలువగల అచ్చ జటామాంసత్తరు ఒక చేరునర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు చెప్పండి దేంతో నిండిందంట? అచ్చరవాసనతో నిండింది. అంటే ఇప్పుడు మన ఇల్లు దేంతో నింపడాలా? అత్తరవాసన. అత్తరవాసన అంటే బయటికి వెళ్ళి కొనుక్కొచ్చి అత్తర కొడదామా చెప్పండి? కనుక అత్తరవాసనతో నింపబడాలంటే మన ఇంటిలో నుండి సువాసన బయటికి వెదజల్లాలి. కనుక దుర్వాసన కాదు, కనుక అత్తర సువాసన బయటికి వెదజల్లుతూ రావాలి. అనగా మన ఇంటిలో ప్రార్థన ఉండాలి, మన ఇంటిలో వాక్యం ఉండాలి, మన ఇంటిలో ఆరాధన ఉండాలి. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది, దేవుని యొక్క సువాసన బయటికి వెళ్ళగలుగుతుంది. అనేకులు కూడా ఆ వాసనకు అనేకులు ఆకర్షించబడేటువంటి వారిగా ఉండాలి. అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 11వ అధ్యాయములో చెప్పండి ఏముంది? 11వ అధ్యాయంలో ఏముంది? మరణపు వాసన. 12వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ఏముంది? అత్తరవాసన, సువాసన, సంతోషం, ఆనందం ఆ కుటుంబంలో నుంచి బయటకు వెళ్తూ ఉంది. అందుకనే యేసు ప్రభువారు చూడండి ఇక్కడ, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పసగా పండగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసింది. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. 11వ అధ్యాయంలో సమాధిలో ఉన్నాడు. 12వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ఎక్కడున్నాడంట? యేసు ప్రభువారితో కూడా కూర్చున్న వారిలో ఒకడిగా ఎంచబడతా వచ్చాడు, ఒకడిగా ఎంచబడతా వచ్చాడు. 3వ వచనంలోకి వచ్చేటప్పటికి మరి ఏం చేస్తా ఉంది? మిక్కిలి విలువగల అచ్చ జటామాంసత్తరు ఒక చేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదముల మీద పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు దుడుస్తూ వచ్చింది. ఆ ఇల్లంతా అత్తరవాసనతో నింపబడింది. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాన్ని తలపోసుకుంటూ ప్రభుని ఆరాధిస్తూ ఉంది, ప్రభుని ఘనపరుస్తూ ఉంది. ప్రభు నీవే లేకపోతే నా తమ్ముడు చనిపోయేవాడు, నా తమ్ముడు సమాధిలో అలా నిండిపోయేవాడు, ఈనాడు నీతో పాటు నా తమ్ముడు కూర్చున్నాడంటే దానికి కారణము నీవే అని చెప్పిన ప్రభును ఘనపరుస్తూ ఉంది.
ఆయన పాదముల మీద అత్తరబోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలన్నిటిని కూడా ఏం చేస్తుందంట తుడుస్తూ ఉందంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఆ జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన ఇంట్లో నుండి అత్తరవాసన వెదజల్లుతుందా? మన ఇంట్లో నుండి దేవుణ్ణి ఆరాధించగలుగుతుంటున్నామా? ఆ ఆరాధన అనేకులు విని మేలు పొందగలుగుతుంటున్నారా? ఆ సువాసన అనేకులు పీల్చగలుగుతుంటున్నారా? ఏమెళ్తుంది మన ఇంటిలో నుంచి? ఏమెళ్తుంది మన ఇంట్లో నుంచి? వెళ్ళేది దుర్వాసన కాదంటారా? మన ఇంట్లో నుండి దుర్వాసన వెళ్తామంటది. అనేక సార్లు కుటుంబంలో నెమ్మది ఉండదు, కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కొట్లాటలు, కుటుంబంలో గొడవలు, బిడలు తల్లిదండ్రుల మాట వినకపోవడం వలన, అనేక సార్లు భర్త భార్య మాట వినకపోవడం, భార్య భర్త మాట వినకపోవడం వలన వచ్చేటువంటి సమస్యలు, అనేకులు ఇరుగు పొరుగు వారు విని దేవుని నామానికి అవమానమే కానీ అక్కడ దుర్వాసనే కానీ సువాసన లేదు, సువాసన లేదు. కనుక అనేకులు సువాసనను మరి వాళ్ళు పీల్చగలిగేటువంటి వారుగా ఉండాలా? సువాసన పీల్చగలగాలంటే ఆ ఇంటిలో ఎవరుండాలా చెప్పండి? ఎవరుండాలా? యేసుప్రభువారు ఉండాలా. ఆ ఇంటిలో ఏసయ్యకు స్థలం ఇవ్వాలి నువ్వు. ఆ ఇంటిలో ఏసయ్య ఉంటే అక్కడ ఏమొస్తుందంట? ఏ వాసన వస్తుందంట? అత్తరవాసన వస్తుంది. అత్తరవాసన వద్దు. చూడండి, ఎఫెసీ 5వ అధ్యాయము చదవండి. 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళవాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునిను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు. ఏ ఇంటిలో ప్రేమ ఉంటుందో, ఏ ఇంటిలో యేసయ్య ఉంటాడో, ఏ ఇంటిలో దేవునికి స్థలమిస్తారో, ఆ ఇంటిలో నుండి ఏ వాసన వస్తుందంట? పరిమళవాసన. పరిమళవాసన వెదజల్లాలి. కనుక అత్తర సువాసన బయటికి వెదజల్లాలి. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేయబడినటువంటి మాట, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా మనం ఉండాలని, మన కుటుంబాలు ఉండాలని దేవుడు ఏం చేసినాడంట? మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడంట. దేవుడే కనుక బలిగా అర్పించుకోకపోతే, తను తాను సిలువకు అప్పగించుకోకపోతే ఈ పరిమళ వాసన మనము పొందుకునేవారము కాము. కనుక దేవుడు మనలను పరిమళ వాసనగా ఉండడానికి, దుర్వాసనగా ఉండడానికి కాదు. కనుక ఎక్కడైనా దారిన వెళ్తా ఉంటే, కొన్నిసార్లు ఏదైనా కుక్కలు చనిపోతేనో లేకపోతే ఏదైనా చనిపోతే ఊరు బయట విడుస్తారు. అక్కడికి వెళ్ళేటప్పటికి మనకేమవుద్ది చెప్పండి? 2-3 రోజులు అయిన తర్వాత చెప్పరు? మంచి సువాసన వస్తుంది కదా, పీల్చుకోవడానికి బాగుంటుంది కదా, ఎట్లా ఉంటుంది? దుర్వాసన వస్తూ ఉంటుంది. కొంత దూరం పోయేదాకా ముక్కులు మూసుకొని అవతలకి వెళ్తాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి వాసనగా ఉండడానికి కాదు ప్రభు మనల్ని పిలిచింది. ప్రభు మనల్ని ప్రేమించింది. ఎందుకు ప్రేమించాడంట? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరమల వాసనగా ఉండడానికి. మరి పరమల వాసనగా ఉండాలంటే ఏం కావాలా? ప్రభువే బలి కావాలా, ఆయనే తను తాను అర్పణముగా అర్పించుకోవాలా. కనుక అందుకే యేసుప్రభువు వారు మన కొరకు, మనం పరిమళ వాసనగా ఉండడానికి, మనలో నుండి అత్తర సువాసన వెదజల్లడానికి ప్రభువే తను తాను ఏం చేసుకున్నాడంట? అర్పణముగా అర్పించుకుంటా వచ్చాడు. అందుకని మనము కూడా క్రీస్తు ప్రేమను కలిగి నడుచుకోవాలా. ఏ ఇంటిలో క్రీస్తు ప్రేమ ఉంటుందో, ఏ ఇంటిలో దేవుని ప్రేమ మరి మనం చూడగలుగుతామో, ఆ ఇంటిలో నుండి మరి పరిమళ వాసన అనేది మనం చూడగలుగుతాం. అందుకు 3వదిగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ఇన్న ఇంటిలో చెప్పండి ఏ వాసన వస్తుందంట? అత్తర వాసన లేక పరిమళ వాసన. కనుక ఆ రీతిగా నేను నా ఇంటిలో నుండి పరిమళ వాసన అనేకులు చూడగలిగిన వారిగా ఉండాలి. మన ఇంట్లో నుండి దుర్వాసన బయటికి వెళ్ళకూడదు. ఏదైనా సమస్య వచ్చినా, ఏదొచ్చినా మళ్ళీ మనం సర్దుబాటు చేసుకోవాలి. ఒకవేళ అలాగే సర్దుబాటు చేసుకోకుండా మనకు మనం గొడబడ్డామనుకోండి, దేవుని నామానికి ఏం కలుగుద్ది చెప్పండి? అవమానం కలుగుద్ది. మిమ్మల్ని బట్టి నా నామము అవమానపరచబడుతుంది అంటాడు. నిజమే, వస్తాయి సమస్యలు, రావని కాదు. సమస్యలు రాకపోవడానికి మనమేం పరిపూర్ణం కాదు. కొన్ని సమస్యలు వస్తాయి కుటుంబాల్లో. కుటుంబాల్లో సమస్యలు వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య, లేక బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య, లేక ఏదైనా సమస్య అన్నదమ్ముల మధ్య వచ్చినప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనము, ఎందుకంటే దేవుడు మనల్ని పరిమళ వాసనగా ఉండటానికి తను తను అర్పించుకున్నాడు కనుక మనము క్రీస్తు ప్రేమను అక్కడ చూపించాలా? అంతేగాని ఎవరికి వారు నోరేసుకొని పడితే, పక్కనటువంటి వారు వింటే దేవుని నామానికి ఏం కలుగుద్ది చెప్పండి? అవమానం కలుగుద్ది. దాని ద్వారా దేవుడు ఎంతో దుఃఖపడతాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని సర్దుబాటు చేసుకునేటువంటి జ్ఞానము కలిగి నడుచుకోవాలి.
జ్ఞానవంతురాలు తన ఇల్లు చెప్పండి ఏం చేస్తుందంట కట్టుకుంటది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటది ప్రతి సంగతిని బయట పెట్టదంట కనుక ఆ రీతిగా తన ఇంటిని ఎలా కట్టుకోవాలో ఎలాగో ఆ ఇంటిని పరామర్శించుకోవాలో ఆ ఇంటిని ఎలాగో పోషించుకోవాలో ఆ స్త్రీ అలాంటి జ్ఞానము కలిగి ఉండాల బయట నుంచి భర్త ఎన్నో సమస్యలతో లోపలికి వచ్చినప్పుడు ఆ భర్తకి నీళ్ళు ఇచ్చి మంచినీళ్ళు తాగిన తర్వాత ఏదైనా ఉంటే కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవాలి కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు గైగైన మాట్లాడుకుంటే దాని ద్వారా ఇరుగు పొరుగు వారు విని దేవుని నామానికి అవమానం కలిగేటువంటి పరిస్థితి అప్పుడు మనల్ని బట్టి అనేకులు దేవుని మందిరానికి రాలేరు దేవుని మందిరానికి రాలేరు ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి ఏమవుతున్నట్టు దుర్వాసన వెళ్తున్నట్లు అందుకనే ప్రభు మనల్ని దుర్వాసనగా ఉండడానికి కాదంట దేనికంటే ఏర్పరచుకుంది మనల్ని పరిమళ వాసనగా ఉండడానికి ఆయనే మనకు బదులుగా అర్పించుకుంటా వచ్చాడు మూడోది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ఉన్న ఇంటిలో ఏమంటుంది చెప్పండి పరిమళ వాసన మొట్టమొదటిది యేసు ఉన్న ఇంటిలో దేవుని వాక్యము బయలువెళ్తుంది రెండవది యేసు ఉన్న ఇంటిలో జీవము మరణానికి తావు లేదు మూడవది యేసు ఉన్న ఇంటిలో పరిమళ వాసన ఉంటుంది నాలుగో చూద్దాం చూడండి ఆదికాండం 18వ అధ్యాయం ఆదికాండంలోనే మనకు అబ్రాం గారు గుర్తుకు రావాలి చూడండి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేసుకుంటే 1వ వచనం నుండి మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి అతడు వారిని చూసి గుడారపు వాగుటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమటుకు వంగి ప్రభువాని కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు తెప్పించదును దయచేసి కాళ్ళు కడుక్కుని ఈ చెట్టు కింద అలసట తీర్చుకునండి కొంచెం ఆహారం తెప్పించదును మీ ప్రాణములను బలపరుచుకునండి తర్వాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తమే కదా మీ దాసుని ఎద్దుకు వచ్చితురని వారు వచ్చితురైనను వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాం గుడారములో ఉన్న శారా ఎద్దుకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను వాడు వాణ్ణి త్వరగా దాన్ని త్వరగా సిద్ధపరచను దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు ఉన్న ఇంటిలో చెప్పండి ఏముంటుంది ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహముగా ఉండాలి కనుక ఇప్పుడు దేవుడు వచ్చాడు ముగ్గురు మనుషులు తన దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేస్తా వచ్చాడంట వారికి ఆతిథ్యం ఇస్తూ వచ్చాడు ఆతిథ్యం చేస్తూ వచ్చాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన గృహాల్లో వచ్చినటువంటి దేవుని బిడ్డలకు లేక దేవుని యొక్క సేవకులకు మనం ఆతిథ్యం ఇస్తుంటున్నామా ఏ ఇంటిలో యేసు ఉంటాడో ఆ ఇంటిలో ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహముగా ఉంటుంది కనుక యేసు లేని ఇంటిలో ఈ సత్యాన్ని ఎరగం ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో దేవుడు మనకు ఎంతో సహాయకుడిగా ఉంటాడు ఆతిథ్యం చేయడం ద్వారా మనకు మేలు కలుగుతుంది మన అక్కర తీర్చబడుతుంది అందుకని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము వచ్చినటువంటి ఆ ముగ్గురు మనుషులకు లేక ఎవరు వచ్చారంటే అక్కడికి యెహోవా అతనికి కనబడెను అంటే దేవుడు తన ఇంటికి వచ్చాడు దేవుడు తన ఇంటికి వస్తే దేవుడికి ఏం చేసినాడంటే చెప్పండి ఏం చేశాడంట ఆతిథ్యం ఇచ్చాడంట ఆ వయసులో దగ్గర దగ్గర 99 సంవత్సరాలు ఉన్నాయి ఇప్పటికీ 99 సంవత్సరాల వయసులో ఏం చేస్తున్నాడంట అబ్రహాము పరిగెత్తుతున్నాడంట పరిగెత్తుతున్నాడు పశువుల మందుకు పరిగెత్తాడు ఒక మంచి లేత దూడను తీసుకుని వచ్చి దాన్ని త్వరగా పనివానికి అప్పగించి సిద్ధం చేయమన్నాడు అందుమాత్రమే కాదు ఇప్పుడు అబ్రహాము గుడారములో ఉన్నటువంటి శారాద్దుకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు ఎన్ని మానికలంట మూడు మానికలంట బా ఇవాళ ఒక కేజీ చేయమంటేనే మన వాళ్ళు అమ్మో చేతుల నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అంటాం మూడు మానికల మెత్తని పిండి శారమ్మ గారు ఏం చేసిందంట పిసికి రొట్టెలు చేసి మరి దేవునికి ఆతిథ్యం ఇస్తూ వచ్చారు అందుకనే మన ప్రయాసను దేవుడు మర్చిపోయేవాడు కాదు ఆయన మన ప్రయాసను మర్చిపోయేవాడు కాదు అందుకే వెళ్తూ వెళ్తూ ఏం చేశాడు మరుసటి దినమున నీకు నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు చదవండి అన్నమాట చదవండి 9-10 వచనాలు వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగుగా అతడు అదుగో గుడారములు ఉన్నదని చెప్పాను అందుకైనా మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు
నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారం ముందు వినుసుండెను. అబ్రహామును శారాయో బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయిన గనుక శారా నేను బలముడిగిన దాన్ని అయినను, తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడైన వృద్ధుడే యజమానుడును వృద్ధుడే ఉన్నాడు కదా అని తనలో తాను ఏం చేసుకుందంట, నవ్వుకుంటూ వచ్చిందంట. అందుకే 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైంది ఏదైనను ఉన్నదా. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? లేదు. ఆయనకు సమస్తము సాధ్యం. సాధ్యం ఎండిన ఎముకల్లో జీవం పోయగలిగిన శక్తిమంతుడు, ఎండిపోయినటువంటి మొద్దులో నుండి సిగురును రప్పించగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. అందుకే శారా గర్భాన్ని దేవుడు తెరుస్తూ వచ్చాడు. కనుక ఆయన ఆతిథ్యం ఇస్తూ వచ్చారు. దేవుడు వెళ్తూ వెళ్తూ వారి అక్కరను ఎరిగాడు, వారి అక్కరను తీరుస్తూ వచ్చాడు. చూడండి దేవుని వాక్యంలో 2వ రాజులు 4వ అధ్యాయం 8వ వచనం 2వ రాజులు 4వ అధ్యాయం 8వ వచనం ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గణురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను. గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయిస్తూ వచ్చాను. కాగా ఆమె తన పనిమిటిని చూసి మన యుద్ధకు వచ్చుసూ పోవుసు నుండి వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము నుంచుదుము. అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస్ చేయవచ్చునని చెప్పాను. ఆ తర్వాత అతడు అక్కడకు ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో వచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడు, ఈ షునేమీరాయలను పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి అతని ముందు నిలబడినప్పుడు అతడు, నీవు ఎంత శ్రద్ధభక్తులు, మా ఎందుకు కనబరుచితివి, నీకు నేనేమి చేయవలను, రాజుతోనైనను సైన్యాధిపతినైనను నిన్ను గురించి నేను మాట్లాడవాలని కోరుతున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞయిగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనుల్లో కాపురమున్నానను. ఎలీషా ఆమె నేనేమి చేయకోరుస్తున్నానని దాన్ని వాడిని అడుగుగా గెహాజీ, ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలవాడని అతనితో చెప్పాను. అందుకు అతడు ఆమెను పిలవగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ద్వారం ముందు నిలవగా ఎలీషా మరుసటి ఆట ఈ తరపున ఈ ఋతువున నీ కవుట కుమారుడుండునని ఆమెతో అయ్యాను. ఆమె ఆ మాట విని, దైవజండిని ఏలినవాడా అలాగ పలకవద్దు, నీ దాసురాలను నాతో అబద్ధమాడవద్దనను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఆట ఎలీషా తనతో చెప్పిన కాలమున చెప్పండి కుమారుని కన్నది. ఎలాగొచ్చింది, ఎలాగో తన అక్కర తీరింది చెప్పాలా, ఎలాగ తీరింది తన అక్కర, ఆతిథ్యం ఇచ్చుట ద్వారా. ఎవరికిచ్చింది ఆతిథ్యము? దేవుని సేవకులకు ఇచ్చింది ఆతిథ్యం. ఆనాడు అబ్రహాము కాలంలో దేవుడే తన ఇంటికి వచ్చాడు. అబ్రహాము తెలియకనే ఆతిథ్యం ఇస్తూ వచ్చాడంట. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఈ యొక్క గణురాలైనటువంటి స్త్రీ ఏం చేసిందంటే, దేవుని సేవకులను పిలిచి వారికి ఆతిథ్యం ఇచ్చింది. ఈనాడు నీవు నేను అలాగ ఇవ్వగలుగుతుంటున్నామా? దేవుని సేవకులను పిలిచి ఆతిథ్యం ఇస్తుంటున్నామా? ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహముగా ఉందా మన గృహము? ఆతిథ్యం ఇవ్వకపోతే మన అక్కర ఎలాగో తీర్చబడుతుంది. కనుక నీ అక్కర తీర్చబడాలంటే ఇదొకటే గుర్తుపెట్టుకోండి, మీ జీవితాల్లో నీకేదైనా అక్కర ఉందంటే ఎవరికి చెప్పొద్దు. ఆ సమయంలో దేవుని దాసులను పిలవండి, దేవుని దాసులకు ఆతిథ్యం ఇవ్వండి, దేవుడు తప్పకుండా మీ అక్కరను తీరుస్తాడు. ఆయన ఆతిథ్యము తీసుకొని అలాగనే ఊరికని ఉచితంగా తిని వెళ్ళేవాడు కాదు, ఉచితంగా తిని వెళ్ళేవాడు కాదు ఆయన. తన దాసులైనటువంటి దేవుని దాసులకు చేసినటువంటి ఆతిథ్యాన్ని ప్రభు మరిచిపోయేవాడు కాదు. తప్పకుండా నీకు ప్రతిఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని వాక్యంలో చూడండి, అబ్రహాము గురించి అక్కడ రాయబడినటువంటి మాట, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలు రాసిన పత్రిక చదవండి 13వ అధ్యాయము 1-2 వచనాలు 13:1-2 వచనాలు చదవండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఏమిచ్చారంట,
ఆతిథ్యమిచ్చారంట. చూసారా దేవుని వాక్యం ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే ఎంత ఉన్నతమైనటువంటి మాట. కనుక వారు ఎరుగకనే ఏం చేశారంట? ఆతిథ్యం ఇచ్చారు. దేవుడు ఆతిథ్యాన్ని మర్చిపోయినాడా? మర్చిపోలేదు. అదే రీతిగా దేవుని పిల్లలమైనటువంటి మనం మన ఇల్లు ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహముగా ఉండాలి. ఎవరు వచ్చినా, దేవుని పిల్లలు వచ్చినా, దేవుని సేవకులు వచ్చినా, కనుక దారిని పోయేటువంటి దేవుని బిడ్డలు నీ ఇంటికి వచ్చినా వారికి ఆతిథ్యం ఇవ్వాలి, ఆతిథ్యం ఇవ్వాలి. అచ్చంపేటలో ఒక సలోమి సిస్టర్ ఉండేది, సలోమి సిస్టర్ ఉండేది. ఆమె ఎంత ప్రేమ కలిగిందంటే, దేవుని మందిరం అయిపోయిన తర్వాత, ఆదివారం అయిపోయిన తర్వాత చాలామంది ఆమె ఇంటికి వెళ్తే ఎవరిని ఊరగబోనిచ్చేది కాదు, ఎవరిని ఊరగబోనిచ్చేది కాదు, అందరికీ ఏదో ఒకటి పెట్టేది. దేవుని సేవకులు వెళ్తే ఏనాడు కూడా ఊరిక బోనిచ్చేది కాదు ఆమె. నిజంగా ఈనాడు వారి కుటుంబం, ఆమె చనిపోయింది కానీ ఆమె కుటుంబాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడో తెలుసా? 1,00,000 రూపాయలు పెట్టి ఇల్లు కట్టారు, 1,00,000 రూపాయలు పెట్టి ఇల్లు కట్టారు. ఒక్కమాడు సేవలో ఉన్నాడు, ఒక్కమాడు ఏమో వ్యాపారం చేసుకుంటున్నాడు. వాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టి ఇల్లు కట్టారండి. పొలాలు ఉన్నాయి. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం అంటే ఆతిథ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదం. నాకు తెలుసు, నాకు చిన్నటి నుండి తెలుసు, ఆ ఇంటికి ఎవరు వెళ్ళని, వారికి భోజనం పెట్టకుండా, వారికి ఆతిథ్యం ఇవ్వకుండా పోనిచ్చేది కాదు. ఎంత బలవంతం చేసేది అంటే అంత బలవంతం చేసేది. ఎందుకు చెప్తున్నానంటే ఆమె గురించి, అలాగ మనం చేయడం ద్వారా మన కుటుంబాలు కూడా దీవించబడతాయి. అందుకే ఆతిథ్యం చేయ మరొకడి మరొకడి. అలాగ ఆతిథ్యం ఎక్కడ ఆతిథ్యం చేస్తారంటే యేసు ఉన్న ఇంటిలో. యేసుప్రభువారి ఇంటికి వెళ్ళడం ద్వారా అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? ఆతిథ్యం ఇచ్చాడు. దేవుని సేవకులు ఆ సునమి పట్టణంలో ఆ ఇంటికి వెళ్ళడం ద్వారా ఆమె ఆయనకి ఏం చేసిందంట? ఆతిథ్యం ఇస్తూ వచ్చింది. ఆమె ఎక్కడ తీర్చబడింది? అబ్రహాం శారాలు వారు ఎక్కడ కూడా తీర్చబడతా వచ్చింది. 5వదిగా ఆఖరిగా మనం చూసుకొని ముగించుకుందాం రండి. 1వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 1వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము చదవండి. 13, 14 వచనాలు 13, 14 వచనాలు తన యొద్దకు దావీదు పురమునకు తీసుకుని పోక దానిని గిత్తీయుడైన ఒబేదేదేమింటిలోనికి కొనిపోయెను. దేవుని మందసము ఒబేదేదేమింటిలో అతని కుటుంబం నద్ద 3 నెలలుండగా యెహోవా ఒబేదేదేము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించాను. చూసారా ఎక్కడ మందసం ఉంటుందో, ఏ ఇంటిలో ఏసయ్య ఉంటాడో ఆ ఇంటిలో ఉన్నటువంటి వారిని ఆశీర్వదించడమే కాదు, వారి సొత్తంతటిని కూడా ఏం చేస్తారంట? దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను మర్చిపోయేవాడు కాదు. ఆయన ఎందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదించేటువంటి వాడు. అందుకనే 22వ అధ్యాయం ఆదికాండములో అబ్రహాము దేవుని ఎందు భయభక్తులు కలిగి తన కుమారుణ్ణి బలిగా అర్పించడం ద్వారా దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చాడు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మందస్సము ఎక్కడుందంట? ఒబేదేదేమి ఇంట్లో ఉండడం ద్వారా ఇప్పుడు ఒబేదేదేమిలు ఏమైందంటే చెప్పండి, ఆశీర్వదించబడతా వచ్చింది. చూడండి, దేవుని మందస్సము ఒబేదేదేమి ఇంటిలో అతన్న కుటుంబం ఉన్నద్ద 3 నెలలుండగా ఈ 3 నెలల్లోనే దేవుడు ఏం చేశాడంట? ఆ ఇంటిని ఆశీర్వదించి తన సొత్తంతటిని ఆశీర్వదించాడంట. కనుక నీ సొత్తు అంతా కూడా ఆశీర్వదించబడాలంటే, నీవు ఆశీర్వాదకరణంగా ఉండాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే దేవుని మందస్సము ఎల్లప్పుడూ నీ ఇంట్లో ఉండాలి. కనుక దేవుడు నీ ఇంట్లో ఉండాలి. దేవునికి నీ ఇంట్లో ఉండాలి అంటే నీవు స్థలం ఇవ్వాలి. ఆ ఇంటిలో నీవు స్థలం ఇచ్చినప్పుడు దేవుడు నీ ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటాడు. నీ హృదయం అనేటువంటి ఇంటిలో దేవునికి స్థలం ఇస్తున్నావా? అవసరాన్ని బట్టి కొంతమంది స్థలం ఇచ్చేవాళ్ళు ఉంటారు. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు మన ఇష్టం నెరవేర్చుకోవడానికి ఏం చేస్తాము? ఏసైని తీసి పక్కకి గోడకి మన సొట్టు తగిలించినట్టు తగిలిచ్చేస్తాం. మన పని మనం చూసుకొని వస్తాం. ఎందుకు? మన యొక్క కోరికలు, మన ఇచ్చలు నెరవేర్చుకోవడానికి. లేక ఎవరైనా ఆచారం అలవాట్లుగా ఎవరైనా పిలిచారనుకో, అప్పుడు దేవుని మందిరాన్ని కూడా విడిచిపెట్టి అక్కడికి వెళ్తాం. అలాంటప్పుడు ఎలాగ మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది? మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఎల్లప్పుడూ కూడా దేవుని మందస్సం ఎక్కడుండాలా? మన ఇంటిలో ఉండాలా. దేవుడు మన ఇంటిలో ఉండాలా. ఏ ఇంటిలో దేవుడు ఉంటాడో ఆ ఇంటిని దేవుడు బహుగా
ఆయన ఆశీర్వదిస్తాడు. తన సొంతంతటిని కూడా దేవుడు ఆశీర్వదించేటువంటి వాడిగా ఉంటాడు. ఐదు సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ రీతిగా ఈ నూతన గృహాన్ని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక, ఈ గృహాన్ని కూడా ప్రభు ఆ రీతిగా కట్టునుగాక, ఈ గృహము మరి దేవుడు నివసించేటువంటి గృహముగా దేవుడు చేయనుగాక, ఈ గృహము ద్వారా అనేకులు మేలు పొందినట్లుగా దేవుడు చేయనుగాక, ఈ గృహము ద్వారా అనేకులు ఆతిథ్యము పొందుదురుగాక. కనుక ఆ రీతిగా ప్రభు ఈ గృహాన్ని చేయాలి. చెప్పండి, ఐదు సంగతులు మొట్టమొదటిది ఏంటి? యేసు ఇంటిలో ఉండడం ద్వారా. ఇది మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు వారు ఇంటిలో ఉండడం ద్వారా మొట్టమొదటికి వచ్చేటువంటి ఆశీర్వాదము దేవుని వాక్యము వెదజల్లబడుతుంది, దేవుని వాక్యము బయటకు వెళ్తుంది, దేవుని వాక్యం ద్వారా అనేకులు మేలు పొందుతారు. రెండవది చెప్పండి, యేసు ప్రభు వారు ఇంటిలో ఉండడం ద్వారా చెప్పండి మరణానికి తావు లేదు. అక్కడ ఏముంటుందంట? జీవం ఉంటుంది. ఎందుకు? మన ప్రభువారు జీవము కలిగిన దేవుడు, ఆయన జీవము కలిగిన జీవాధిపతి అయినటువంటి దేవుడు. ఆ దేవాదేవుడు మన ఇంట్లో ఉంటే ఎప్పుడు జీవమే. మూడవది చెప్పండి, ఆ ఇల్లు దేవాసనతో ఉంటుందంట, అత్తరవాసనతో లేక పరిమళ వాసనతో వెదజల్లబడాలంటే యేసు మన ఇంటిలోనికి ఉండాలి, మన ఇంట్లో స్థానం మనం ఇవ్వాలి. అప్పుడు మనము అనేకులకు పరిమళ వాసనగా అనేకులకు ఉండగలుగుతాం. నాలుగవది చెప్పండి, ఆతిథ్యం చేయ మరొకటి. ఆతిథ్యం చేయడం ద్వారా ఏం కలుగుతుందంట? మన అక్కర తీర్చబడుతుంది. నీకేది అవసరమో దాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. అందుకని ఆతిథ్యం చేయ ఎప్పుడు కూడా మరవకూడదు. దేవుని పిల్లలమైనటువంటి మన గృహాల్లో ఎప్పుడు ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహాలుగా ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. ఐదవదిగా ఆశీర్వాదం. ఎక్కడుంది ఆశీర్వాదము? దేవుడు మన ఇంట్లో ఉండడం ద్వారా, దేవుని మందసం మన ఇంట్లో ఉండడం ద్వారా ఆశీర్వాదం అనేది వస్తుంది. అంతేగాని నువ్వు పగలల్లా లేక రాత్రి కూడా ప్రయాసపడడం ద్వారా ఆశీర్వాదం రాదు. కనుక నువ్వు విరామము లేకుండా పనిచేయడం ద్వారా ఆశీర్వాదం పొందుకోలేవు. నువ్వు ఆశీర్వదించబడాలంటే, ఒకరిని ఎక్కువగా తక్కువగా చేయాలంటే ఆయన వల్లనే అవుతుంది. నీ అంతా నువ్వు మూడు ఎక్కువ చేసుకోలేవు, మూడు తక్కువ చేసుకోలేవు. అందుకని నాకు వేరుగా ఉండి మీరు ఏమియో చేయలేరు. ఆయనకు వేరుగా ఉంటే మనం ఏమీ చేయలేము. ఆయన ఉంటే మన కుటుంబం ఏమైందంట? ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆశీర్వాద గృహముగా ఈ గృహాన్ని ప్రభు చేయనుగాక. చేసి ప్రార్థన చేసుకొని, మరి ఒక రెండు బెడ్రూమ్లో కిచెన్ హాల్ ఉంది, దయచేసి ప్రార్థన చేసి మా గదిలోకి వెళ్ళి మా ప్రేమగల తండ్రి యేసు ప్రభు వారి నామము నామి కొందనాలు చెల్లిస్తుంటున్నాం. మీరు చాలా అద్భుతములను ఆశ్చర్యాలను జరిగించేటువంటి దేవుడిగా ఉన్నంత కొరకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. దాసుడు దేవసింహం అనే స్థిరకను బట్టి వందనాలు. వారికి ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. గృహాన్ని ఆదరణ చేసుకొని ఐదు సంగతులు మా వినికిడిలోనికి తీసుకొచ్చినారు. అవును ప్రభువా, చేరవచ్చినటువంటి మా అందరి జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ వాక్యానికి లోబడిన వాక్యాన్ని అనేకులకు మా ద్వారా తండ్రి మేము ప్రకటన అరతికిని అందిస్తూ, అట్లే కాకుండా ప్రభువా ఇంట్లో అనగా ఏ వ్యక్తి కూడా నిన్ను ఎరగని వారుగా ఉండకుండా నీ మా ఇంట్లో సంఘములో బౌందలందరూ ఎరిగేవారుగా ఉండాలని, అనగా జీవం ఉండాలని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబముగా తండ్రి ఎంత మాత్రం కాకుండా అతరు ప్రార్థన వాక్యము ప్రభా మంచితనాన్ని ప్రభా వెలుబడికి మేము పంపించేవారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ వచ్చినాం. మందసం అనగా నిత్యం మా ఇంట్లో మీరుంటే ఆశీర్వాదాలు ఉంటాయని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. అట్లా మేమందరం ఉన్నట్లు మీరు సిద్ధపరచు. చెరవచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా ఆరతిగా సిద్ధపరచు. నూతన గృహానికి కూడా ఆరతిగా ఆశీర్వాదాలతో ప్రభా మీరు నింపవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. అట్లా ఇచ్చిన వాతావరణ అనుకూలత కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. తిరిగి ఆయా గదిలోనికి వెళ్ళి నిదాశ్రమగా మేము ప్రార్థన చేస్తున్నాయిగా ప్రభా, మీరే సహాయపడము. అట్లా మీకు మా స్తుతులు చెల్లిస్తున్నాం. నిదాశ్రమని కూడా బలపరిచి మీరు వాడుకున్నారు, అనేకులు కూడా బయట విన్నారు, వారు కూడా నేను అంగీకరించినట్లు వచ్చి నీ నామము విశ్వాసం ఉంచినట్లు వచ్చి ఏ ఇంటికైతే ఏ ద్వార బంధ్రములకైతే అడకమికి నిలువకమికి రక్తపు గుర్తు ఉంటుందో
ఆయంట్లో మరణం లేదు. అనగా ఎవరైతే నిన్ను అంగీకరించగలుగుతారో, ఎవరైతే నీ నామని విశ్వాసం ఉంచగలుగుతారో, ఎవరైతే నీ రక్తం చేత వారు పాములు కడుక్కుంటారో వారికి మరణము లేదని తెలియజేస్తూ వచ్చినారు. ప్రభువా, వెలబడా లోపల ఇంకెవరైతే నేను అంగీకరించలేదో, నీ నామని విశ్వాసం ఉంచలేదో, నిన్ను నమ్ముకోలేదో, మీరు తరణానిస్తున్నారు. అంగీకరించినట్లు చేయండి. నేను అంగీకరించకపోతే, నీ రక్తం చేత కడగబడకపోతే మరణమని నిత్య నరకమని పాతాళమని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఆ పాతాళానికి వెళ్ళకుండా నిమిత్తమై మీ లోకానికి వచ్చి మీ యొక్క ప్రశస్తమైన రక్తాన్ని చిందించినారని జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభువా, కరుణించండి. ఈ వేదిలో, ఈ గేరులో ఎంతవరకైతే ఈ మైకు శబ్దం ద్వారా నీ వాక్యం వినిపించబడుతుందో వారందరూ కూడా నేను అంగీకరించినట్లు వచ్చాయి. మన ఏకసార్లు ఈ ఇంటిని ఆదరం చేసుకొని ఈ వాక్యం వినపడుతూ వచ్చింది. తిరిగి ఈ నూతన గృహ ప్రతిష్టత ద్వారా నీ నామం ప్రకటించబడుతూ వచ్చింది. అనేకులు విన్నారు. ప్రభువా, జ్ఞాపకం చేసుకోనండి. ఏ ఒక్క వ్యక్తి అనగా పాముల్లోనే చనిపోయిన ఇతనాశ్రానికి వెళ్ళట మీకు ఇష్టం లేక ఈ రీతిగా మీ ప్రేమ సందేశాన్ని మీరు అందిస్తూ వచ్చినారు. దయచేసి జ్ఞాపకం చేసుకోమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రార్థన అంగీకరించమని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లేచి మనము పాట పాడుతూ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. కొంచెము స్థలం ఇవ్వండి. కుటుంబీకులకు రండి. అట్లనే కొంచెం మీరు అట్లనే గోడకు వెళ్ళండి. ఇస్తారక్క అనేసి దేవసాయం అన్న, తిరిగి మరి కవితమ్మ, స్వర్ణమ్మ, రవి, ఎఫ్రాయిం రండి.